వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులలో ఒక వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఎన్ని దశలలో మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్రతి మనిషి పుట్టిన తరువాత ఎదిగే క్రమంలో అందరూ ఒకే రకమైన వ్యక్తిత్వం అనేటువంటిది రాదు. ఒక ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తిత్వం ఒక రకంగా కూడా ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు ఫేస్ ముఖాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక ముక్కైనా కానీ చెవి కానీ లేదంటే ఏ స్ట్రక్చర్ కూడా ప్రపంచంలో రెండు స్ట్రక్చర్స్ ఒకే రకంగా ఉండవు. పెద్ద ఎడారిలో ఉన్నటువంటి రెండు ఇసుక రేణువులు కూడా ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ అనేది రాదు. భిన్నత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో ఉన్నటువంటి భిన్నత్వమే మనుషుల్లో వ్యక్తిత్వ వికాసంలో కూడా భిన్నత్వం అనేటువంటిది వస్తుంది. వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా డెవలప్ రూపాంతరం చెందుతుంది అన్నప్పుడు పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తి ఆడ మనిషి కానివ్వండి జెంట్స్ కానివ్వండి వారి యొక్క వ్యక్తిత్వ వికాసంలో మొట్టమొదటి స్టేజ్ ఏమి అంటే తన శారీరక అవసరాలు తీర్చుకోవటం అంటారు. అంటే బేసిక్ నీడ్స్, బయలాజికల్ నీడ్స్ అనేటువంటివి కోరుకుంటారు. శారీరక అవసరాలకు ముఖ్యంగా తల్లి మీద ఆధారపడతారు. మిల్క్ కోసం కానివ్వండి, ఫుడ్ కోసం కానివ్వండి, ప్రతిదానికి ఆ స్టేజ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ఫిల్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్కి పోతారు. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఒక రకమైనటువంటి సెక్యూరిటీ కోరుకుంటారు. ఫస్ట్ స్టేజ్లో కనుక ఏదైనా ల్యాప్సెస్ ఉండి మదర్ లేకుండా లేదు అతని బయలాజికల్ నీడ్స్ తీర్చేటువంటి వ్యక్తి లేని సందర్భంలో ఒక రకమైనటువంటి నెగిటివ్గా రావటం కానీ అనేక రకాల మానసిక సమస్యలు ఇక్కడ వస్తాయి. ఫస్ట్ స్టేజ్ కనుక ఫుల్ఫిల్ కరెక్ట్గా అయినది అంటే సెకండ్ స్టేజ్లోకి పోతారు. సెకండ్ స్టేజ్ అనేటువంటిది ఒక సెక్యూరిటీ స్టేజ్. సెక్యూరిటీ అంటే ఆ వ్యక్తికి ఒక ఉద్యోగమైనటువంటి భద్రత కావాలి, తర్వాత వైఫ్ కానీ భర్త కానీ ఫ్యామిలీ సిస్టమ్ ఉండాలి, పిల్లలు ఉండాలి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఒక భరోసాకు సంబంధించిన ఫైనాన్షియల్ అసెస్మెంట్ కోసం కోరుకుంటారు. దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో అన్ని ఇవే కాకుండా చాలా రకరకాల సెక్యూరిటీ స్టేజెస్ అన్నింటినీ కోరుకుంటారు. సెకండ్ స్టేజ్లో కనుక ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్లో కనుక ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అక్కడ కొన్ని మానసిక సమస్యలు అనేటువంటి వస్తాయి. మానసిక సమస్యలు సెకండ్ స్టేజ్లో వచ్చేటువంటి మానసిక సమస్యలు కొన్ని రకాలు ఉంటాయి. చిన్న వయసులో వచ్చేటువంటి మానసిక సమస్యలు ఫస్ట్ స్టేజ్ ఫెయిల్యూర్లో కొన్ని రకాలు ఉంటాయి. అదేవిధంగా థర్డ్ స్టేజ్కి పోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క లవ్ అండ్ అఫెక్షనేట్స్ కోరుకుంటారు. లవ్ అండ్ అఫెక్షనేట్స్ ఫ్రమ్ వైఫ్ నుంచి కానివ్వండి, పేరెంట్స్ నుంచి కానివ్వండి, పిల్లల నుంచి కానివ్వండి, లవ్ అండ్ అఫెక్షన్స్ అనేటువంటి కోరుకునే స్టేజ్ థర్డ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎక్కడైనా కనుక ల్యాప్సెస్, సరైనటువంటి పర్సీవింగ్, అంటే ఒక సరైనటువంటి ప్రేమ అభిమానం కానీ లవ్ అండ్ అఫెక్షన్స్ లేకపోతే అక్కడ మనసులో నుంచి వచ్చేటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. మరి శారీరకంగా లేకుండా మానసికమైనటువంటి అనేక మార్పులకి ఈ స్టేజెస్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ అనేటువంటివి కారణాలుగా మిగులుతున్నాయి. నెక్స్ట్ ఈ ఫోర్త్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఈ థర్డ్ స్టేజ్ జరిగిన తర్వాత ఫోర్త్ స్టేజ్ అనేటువంటిది ఆఫ్టర్ 50 లేకపోతే 40 ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి స్టేజ్. ఈ స్టేజ్లో ప్రతి వ్యక్తి తన యొక్క ఈ ఐడెంటిఫికేషన్ కోసం పాకులాడేటువంటి స్టేజ్ ఇది. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ప్రతి వ్యక్తి సంఘంలో కానివ్వండి, వాళ్ళ ఆఫీస్లో కానివ్వండి, వాళ్ళ రిలీజియస్లో కానివ్వండి, వాళ్ళ యొక్క క్యాస్ట్లో కానివ్వండి, వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిలో కానీ ఇంట్లో కానీ తన ఐడెంటిటీ కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలి అనేటువంటి గుర్తింపు కోసం పాకులాడేటువంటి ఈ స్టేజ్ చాలా లాంగ్ పీరియడ్ జరిగేటువంటి స్టేజ్ ఇది. ఈ స్టేజ్లో వ్యక్తి ఐడెంటిటీ క్రైసిస్ కోసం పోరాడి తెచ్చుకుంటారు. ఈ ఇక్కడ కనుక పోరాటంలో కనుక అతను కనుక సరిగ్గా ఐడెంటిటీలో ఫెయిల్యూర్ అయినంటే డిప్రెషన్, రకరకాల మానసిక సమస్యలు వస్తాయి. ఈ రకరకాల మానసిక సమస్యలు ఆ ఏజ్కి సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ఫెయిల్యూర్లో వస్తాయి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్ దాటిన తర్వాత ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి చాలా లాంగ్ పీరియడ్ జరుగుతుంది. చాలా పోరాడి సాధించాల్సినటువంటి పరిస్థితి. ఈ ఫెయిల్యూర్ కాకుండా ఫిఫ్త్ స్టేజ్లోకి పోతే, ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజెస్లో సక్సెస్ఫుల్గా కనుక వస్తే ఫిఫ్త్ స్టేజ్ అనేటువంటిది తన యొక్క
మెంటల్ ఎబిలిటీస్ కానీ, తన యొక్క ఆస్తి కానీ, తన యొక్క శారీరక శ్రమను కానీ 10 మందికి పంచేటువంటి ఈ స్టేజ్ ఇది. తన యొక్క మొదటి నుంచి సాధించిన విజయాలన్నింటినీ కూడా పిల్లలకు కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానీ, సంఘానికి కానీ అన్నిటినీ పంచేసేసి మొత్తం ఓపెన్ ద బుక్ అన్నట్టుగా తయారయ్యి మనిషి పూర్తిగా ఈ 5 స్టేజెస్ని దాటి, ఇది 4 స్టేజెస్ దాటి 5th స్టేజెస్కి పోతారు. ఎక్కడైనా 1st స్టేజ్, 2nd స్టేజ్, 3rd, 4th, 5th కనుక ఫెయిల్యూర్స్ జరిగినవి, సరిగ్గా డెవలప్మెంట్ లేదు, పర్సనాలిటీ సరిగ్గా రూపాంతరం చెందలేదు అన్నటువంటి పరిస్థితుల్లో చాలా మానసిక సమస్యలు, మానసిక డిసీజెస్, డిజార్డర్స్ అనేక రకాలుగా వచ్చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇన్ని రకాల మానసిక పరిస్థితులు, అంటే 100 మందిలో కనీసం 15% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సైకాటిక్ డిజార్డర్స్ అంటారు. సైకలాజికల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటి కారణం వ్యక్తిత్వ లోపం వల్ల జరిగేటువంటివి. కొన్ని ఈ జెనెటిక్ డిజార్డర్స్ కూడా వస్తాయి. ఈ ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణం ఏమి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ ఒకటి, పర్సీవ్ చేసేటువంటి కెపాసిటీలో తేడా ఒకటి, తర్వాత చాలా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ అన్ని స్టేజెస్లో సక్సెస్ఫుల్గా పోగలిగితే మాత్రం ఎటువంటి మానసిక సమస్యలు రాకుండా సక్సెస్ఫుల్ లైఫ్ డీల్ చేసినట్టు, సాటిస్ఫైడ్ లైఫ్ డీల్ చేసినట్లుగా ఉంటుంది.